ఈ చలానా పేరుతో ఆటో డ్రైవర్లను వేధించడం వెంటనే నిలుపుదల చేయాలని అనంతపురంలో ఏఐటీయూసీ మరియు ఆటో డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి డీఎస్పీకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు జె రాజారెడ్డి, ఆటో యూనియన్ సంఘం నాయకులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. దాడులను వెంటనే నిలుపుదల చేయాలని చెప్పి కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురం జిల్లా ఆటో డ్రైవర్స్ యూనియన్, ఆంధ్రప్రదేశ్ ఆటో యూనియన్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరి రాష్ట్ర వ్యాప్త పిలుపు ఇచ్చారు ఆందోళన నిర్వహించాలని. అందులో భాగంగానే ఈరోజు అనంతపురంలో ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా అనంతపురం జిల్లాలో గతంలో ఉన్నటువంటి అధికారులు కొంచెం చూసి చూడనట్లంటే ఆటో డ్రైవర్లు స్వయం శక్తితో వాళ్ళు ముందుకు పోతూ ఉన్నారు. వాళ్ళు వాళ్ళ బతుకు వాళ్ళు జీవనం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వము మరి ఉద్యోగాలు ఇవ్వాల్సినట్టు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడం లేదు కాబట్టి స్వయంగా బతుకుతూ ఉన్నారు. కాబట్టి వాళ్లకు మరింత లోన్లు ఇవ్వడమో లేకపోతే వాళ్ళని ఎంకరేజ్ చేయడమో చేయకుండా ఇప్పుడు కేవలం ఆటో డ్రైవర్లని ఆదాయ వనరుగా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూస్తూ ఉంది. దీన్ని ఏఐటీసీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆటో డ్రైవర్లు మరి ఎంఎల్ చదివినటువంటి వాళ్ళు, మరి బీటెక్ చదివినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడ ఆటో డ్రైవర్లుగా వాళ్ళు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే వేరే ఉద్యోగాలు లేవు, ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. ప్రైవేట్ సెక్టర్లో దోపిడీ, శ్రమ దోపిడీకి గురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆటో డ్రైవర్లు తమ జీవనాన్ని మరి ముందుకు తీసుకొని పోవడానికి ఆటో డ్రైవర్లుగా వాళ్ళు అవతారం ఎత్తితే ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి వేల రూపాయలు, గతంలో 200 రూపాయలు ఉన్నటువంటి చలానా ఈరోజు 3000 రూపాయలుగా మరి ఈరోజు ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచారు. మరి రాంగ్ పార్కింగ్ పేరుతో, అదేవిధంగా మరి డ్రైవింగ్ లైసెన్స్ లేదనే పేరుతో, లేదా మరి అనేకమైనటువంటి సమస్యలన్నీ కూడా చెప్పి సాకులు చెప్పి కేవలం ప్రతిరోజు కూడా ప్రతి స్టేషన్లో లా అండ్ ఆర్డరు మరి శాంతి భద్రతలు పర్యవేక్షించాల్సినటువంటి పోలీసు అధికారులతో చలానాలతో డబ్బులు కలెక్ట్ చేయడం మరి ఒక ఆనవాయితీగా తీసుకుంటున్నారు. ప్రతిరోజు కూడా మరి ఆ డబ్బు కలెక్ట్ చేయడం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కేవలం ఆటో డ్రైవర్ల మీదే కాదు, టూ వీలర్సు ఇతర వాహనదారుల మీద కూడా కేవలం ప్రభుత్వానికి ఆదాయం లేదనే ఉద్దేశంతో దీన్ని చేయొద్దండి. నిజంగా తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలా, చట్టము మరి ఆ చట్టం పరిధిలో పనిచేయాలి, కానీ కేవలం డబ్బు కోసం మాత్రమే ఇది చేయకూడదని చెప్పి వెంటనే ఏదైతే ఈ చలానాలు మరి అక్రమమేంటి ఈ చలానాలు వేసారో అవన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి మేము కోరుతాము.